Namaste, welcome to our channel. So indaka release ayina unstoppable promo edaithe undo episode ante part 1 gurinchi manam maatladukunnam. Already unstoppable adi mega episode ante the end episode, power episode, finale, power finale ani cheppi release chesesaru. Dani batti manaku clarity ochindi ee season ni Pawan Kalyan gar episode tone vaalu muginchabothunnaru ani. And andulonu idi part 1 ippudaithe inkoti part 2 ante February 3 ki sorry ee February 3 ki manaki part 1 anedi vaste February next Shivaratri varaku manaku part 2 anedi vastadi. Ikapothe asal vishayaniki vaste deentlo episode gurinchi mottham maatladukunnamo as it is, intaku mundu em jarigindo anni cheppeskunnam. Kabate oka daggara chaala mandiki chaala rakala questions vastunayi. ఆ క్వశ్చన్స్ కి అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారు, బట్ వాటికంటే క్లారిటీ ఇచ్చుకుందాం. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య గన్నుతో షూట్ చేయాలనుకున్నాను అని కొంతమంది విని, గన్తో షూట్ చేయాలనుకున్నారు అని ఇంకొంతమంది, అంటే ఈయన ఏమన్నా షూట్ చేయాలనుకున్నాడా లేకపోతే ఆయనకైనా షూట్ చేసుకొని చనిపోవాలనుకున్నాడా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమైంది. యాక్చువల్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు గన్ను అసలు ఏంటి సంబంధం అని చెప్పేసి, పైగా బాలయ్య గారు ముందు గన్ అంటే ఆయనకి ఎంతదో మనందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా జరిగినవి కొన్ని సిట్యువేషన్స్ మాట్లాడుకుందాం. అంతకుముందు జగ్గారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఒక ల్యాండ్ విషయంలో ఆయనతో పాటు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఆ ల్యాండ్ మాకు కావాలి అని చెప్పేసి పరిటాల గారు ఆయనతో ఆల్రెడీ ఇటు ఒప్పందం కుదుర్చుకున్నామండి, మళ్ళీ అటెలేదు, లేదు మాకు కావాలి అని వీళ్ళు అలా పట్టుబడే టైంకి ఈ సిట్యువేషన్ కాస్త ఒక టైప్ ఆఫ్ రాధాంతం అయ్యింది. ఆ టైంలో ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడే అదే ఆ ప్లాట్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఏవో కసరత్తులు చేస్తూ ఉండేసరికి ఆయన చెవున పడింది. పడేసరికి ఏమైంది, ఓహో ఇది ఇలా ఉందా అని చెప్పేసి కొంచెం ఆవేశంగా పరిటాల రవి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. కృష్ణ గారితోనో ఎవరితోనో మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు, పరిటాల గారు మంచిగానే మాట్లాడుతూ ఆయనతో ఓహో అలాగా అండి ఇలాగండి అని చెప్పి కూర్చోపెట్టి సరదాగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ చిరంజీవి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీ తమ్ముడు మా దగ్గరే ఉన్నాడు, మరి ఇప్పుడు ఆ ల్యాండ్ గొడవ ఏమిటి, అది మాకు కావాలి, ఎలా సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి అడగడంలో చిరంజీవి గారు కూడా సరే సెటిల్ చేసుకుందాం అన్నారు. ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడం జరిగింది, ఇలా తమ్ముడిని తీసుకెళ్లారంట అదేదో అంటే. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసరికి ఆల్రెడీ చెప్పేశారు, లేదండి మేము పంపించేసాం, ఆయన వచ్చారు కృష్ణారావు గారితో మాట్లాడారు అలా వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. సో ఇది ఆ ఎపిసోడ్. అక్కడ గన్ అనే ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అండ్ ఇందులో వచ్చిన ఇంకో వదంతి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి పరిటాల రవి గారు గుండు కొట్టించారు అని చెప్పేసి ఒక వదంతి. అండ్ చాలా సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫొటోస్ అవి ఇవి తీసి వైరల్ చేశారు. బట్ అక్కడ జరిగింది అది ఏమీ కాదు, అది అదే. ఇక్కడ ఇప్పుడు మన ఫిలిం నగర్ ఏదైతే మా అసోసియేషన్ మన ఫిలిం ఛాంబర్స్ ఉందో దాని వెనకాలే చిన్న బిట్ అనమాట. ఇప్పుడు పరిటాల రవి గారి ఇల్లు కూడా అక్కడే ఉంది. దానికోసం అని చెప్పేసి మాకు కావాలి ఒక బెటర్ రేట్కి మాకు కావాలని చెప్పేసి, అది కూడా పెద్ద గొడవ కూడా కాదు, చిన్న జస్ట్ అంటే ఆ స్థలం కావాలి అని చెప్పేసిన ఒక చిన్న లిటిగేషన్ కదా, దాన్ని ఏమంటాము, ఒక టైప్ ఆఫ్ సెటిల్మెంట్ అంతే జరిగింది. అండ్ అక్కడ గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ అంటే చాలామంది ఈయన గన్ పట్టుకొని అక్కడికి వెళ్ళాడు, కాల్చుకుందాం అనుకున్నారు, ఆయన గుండు కొట్టించగానే ఇతనికి బాధేసి కాల్చుకొని చనిపోవాలనుకున్నాడు అని చెప్పేసి కొన్ని వదంతులు పుడుతున్నాయి. ఇందులో ఎలాంటి నిజం లేదు, ఇదంతా కూడా అవాస్తవమే, జరిగింది అదేం కాదు. ఇప్పటికైనా కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక సిట్యువేషన్, శ్రీజ గారు మన ఒక అబ్బాయి అతనితో ఆ టైంలో తెలిసి తెలియని వయసులో ఇంట్లో నుంచి రావడం జరిగింది. సో ఆ టైంలో ఆవిడ చిన్న అలిగేషన్ చేసింది ఏంటంటే నాకు బాబాయ్ అంటేనే చాలా భయం నాన్నగారు కంటే కూడా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి ఆయన హర్ట్ అయ్యి ఏమనుకో ఎందుకు అంత భయం నన్ను చూసి ఇంతేనా. అప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఒక లైసెన్స్డ్ తుపాకీ ఉండేది. సో ఆయన ఏమనుకున్నారంటే ఆ తుపాకీని అలాగే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసి పెట్టేసి, నాకు ఈ లైసెన్స్డ్ తుపాకీ వద్దండి, దీన్ని నేను ఇంకా వాడదలుచుకోలేదు, తీసేసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది అంతే. అప్పుడు కూడా ఆ వంగవీటి రాధా గారు వాళ్ళు వీళ్ళంతా కలిసి కూడా వెళ్ళి ఈ సిట్యువేషన్ జరిగింది. అండ్ తర్వాత కూడా హ్యూమన్కి సంబంధించిన ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ లాంటిది ఒకటి ఒక సంస్థ లాంటిది స్థాపించాడు. And 3-4 days tarvata Gudumba Shankar samera unde oka cinema shooting dashalo adi odilesaru ante peddaga em avvaledu ante tupaki ane topic ochindi kabatti cheppalsi vastundi tupakini akkada surrender chesaru idi kuda inkoka issue and ikkada annay tupaki tho kalchukovalanadi edaina sare చాలా రకాలుగా ఒక్కొక్కరికి ఎమోషన్స్ ఏవో ఉంటాయి. ఏ సందర్భంలో ఆయన చెప్పుండాలో ఎపిసోడ్ వచ్చే వరకు దయచేసి ఆగండి. అంతేగాని ఇది అందుకేనేమో ఇది ఇందుకేనేమో అని చెప్పేసి అనవసరంగా అంటే కొత్త కొత్త విషయాలకి తెరలేపి ప్రచారం చేసి అంటే లైక్ యూనో అంటే మనకి క్లారిటీ లేని విషయాల గురించి మాట్లాడి దాన్ని పెద్ద రాదంతం చేసి అనవసరంగా వివాదాలు ఎందుకు, అవసరం ఏం లేదు కదా. ఇక్కడ జరిగింది ఏమీ లేదు. ఆయనకి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు చెప్పాలి అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ప్రోమోలో దాన్ని ప్రోమో ఎందుకు కట్ చేస్తారు, ఎపిసోడ్లో చెప్పవచ్చు ఉంటారుగా. ఒక చిన్న క్యూరియాసిటీ డెవలప్ చేయడానికి ఆ బిట్ని ఆ లాస్ట్ ఎండింగ్లో యాడ్ చేయడం జరిగింది అంతే. అంతేకాని అండ్ అందుకే దీంతో పుట్టిన 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు రకరకాల ఎపిసోడ్లకి దీన్ని అంటించి ఏవేవో చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి మళ్ళీ పెళ్ళిళ్ళ విషయంలో మొదటి భార్యతో గొడవలు అయ్యి విడాకుల టైంలో వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో రచ్చ చేసి ఆస్తి కోసం వాళ్ళు ఏదో గొడవలు చేసేసరికి ఈయన ఆ టైంలో మనస్తాపానికి చెంది ఏదో చేసుకోవాలనుకున్నాడని ఒకటి. రెండోది రేణు దేశాయ్ గారిని బాగా మనస్ఫూర్తిగా ప్రేమించాడు అతను, ఆవిడ్ని చాలా ఆరాధించేసి నెక్స్ట్ తన కోసమే మళ్ళీ జానీ సినిమా కూడా ఆవిడ కోసమే చేసి బాగా మనస్ఫూర్తిగా ప్రేమించేసరికి ఆవిడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని కూడా ఇప్పటికీ చాలా ఆయనకు ప్రేమ ఎక్కువ. అండ్ ఆవిడ పలు సందర్భాల్లో ఆయన్ని సూటిపోటి మాటలతో అనేసరికి ఏదో ఇబ్బంది పెట్టింది, అందుకోసం ఈయన ఇలా చేయాలనుకున్నాడు అని చెప్పి కూడా ఇంకొంతమంది. అంటే ఏంటంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్కి ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తే దానికి రకరకాల ఆన్సర్స్ వెతుక్కోవడం ఎందుకు, అవసరం ఏముంది. ఇప్పటికీ చెప్తున్నాను, రేణు దేశాయ్ గారు ఆయన గురించి ఎప్పుడు ఏం అలా అనుకోరండి. పిల్లలు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు, మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం, ఇదేం లేదు. అండ్ మళ్ళీ ఇంకేవేవో కట్స్ ఇంటర్ కట్స్ వేసేసి పిక్స్ యాడ్ చేసి వచ్చింది ప్రోమోనే. జస్ట్ ఆయనకు సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూ, దాన్ని ఇంటర్వ్యూలా చూడండి. మీకు తెలియని విషయం అని ఉంటే నేర్చుకోండి, లేదు అనుకుంటే మీకు తెలిసిన విషయాలే ఉంటే ఇంకో నలుగురు తెలియజెప్పండి. ఇంకంతమించి ఇంకేముంటుంది, అభిమానం ఉంటే పెంచుకోండి, లేకపోతే మీకు నచ్చకపోతే చూడడం మానేసుకోండి. ఇంకంతమించి ఇంకేం చెప్తాం. బట్ అంతేగాని కొన్ని క్వశ్చన్ మార్క్స్ రాగానే దాంట్లో మనకు నచ్చిన ఆన్సర్స్ అన్నీ దాన్ని ఫిలప్ చేసేసి దానికి గతంలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ జోడించి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి మ్యాచ్ చేసి ఇందుకే అందుకే ఇందుకే అందుకే అని చెప్పడం మాత్రం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను అందుకే ఈ వీడియో మళ్ళీ చేయాల్సి వచ్చింది. వచ్చింది ప్రోమోలా చూడండి, అలాగే ఎంజాయ్ చేయండి. ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అండ్ తుపాకీ గొడవ ఏంటి, ఎందుకు కాల్చుకోవాలనుకున్నాడు. అండ్ ఇంకొకటి కొంతమందికి ఇలా అర్థమైంది, ఆయన ఎవరినో కాల్చాలి అని చెప్పేసి కాల్చుకోవాలనుకున్నాడు. ఇదేనంటే కొంతమంది ఎమోషన్స్లో ఉన్నప్పుడు చచ్చేంత పని చేశాను బాబు అంటారు, కానీ చచ్చిపోయి ఆ పని చేశామని కాదు దాని అర్థం. మాటల్లో ఫ్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అంతే. అంటే కొంచెం చాలా ఇబ్బంది పడ్డాను